హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక గార్డెన్ చూపించబోతున్నాను. అది యుఎస్లో దుర్గత్ అని ఉంటారు, నాకు అత్త అవుతారు. వాళ్ళ గార్డెన్ చూపిస్తున్నాను నేను మీకు. తనే వస్తున్నారు కదా, ఇలా అంతా వాళ్ళ గార్డెన్ చూపిస్తాను ఈరోజు. ఆల్బమా స్టేట్ హంట్స్విల్లో ఉంటారు. ఇలా వాళ్ళ గార్డెన్ తీసి చూపించారు నాకు. దాంట్లో నేను మీ అందరు కూడా చూస్తారు, అక్కడ కూడా మనలాగే పెంచుకుంటారని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇండియాలోనే కాదు, యుఎస్లో ఇంకా బాగా చేస్తారు. మనం కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుందాం. అన్ని కాకరకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికం, సొరకాయలు అన్నీ పండించారు. చూద్దాం ఎలా ఉందో. మనం అబ్జర్వ్ చేసినట్టయితే పక్షుల వాయిసెస్ కూడా వినిపిస్తున్నాయి, అందుకే నేను వాయిస్ తీయకుండా అలాగే పెట్టాను. ఆ వాయిస్ విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా. మనకి మొక్కలు ఉన్న చోట పక్షులు కూడా ఉంటాయి. ఇలా లీవ్స్ అవన్నీ చూస్తుంటే ఎంత హెల్తీగా ఉంది. మనం మన ఇంట్లో పండించుకున్న ఒక కాయ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, సొరకాయలు చిన్నగా ఉన్నాయి, పిందెలు ఉన్నాయి. మధ్య మధ్యలో అత్త వాయిస్ కూడా వచ్చింది. అయినా సరే నేను పక్షులు వాయిస్ పోతాయి కదా అని చెప్పి యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాను. మనం ఇవి పెస్టిసైడ్స్ ఏమి యూస్ చేయకుండా పండించుకుంటాం కదా. ఇవి నాలుగు కాయలు తిన్నా చాలా హెల్తీగా ఉంటుంది. మీరు కూడా కుండీల్లో అయినా సరే ఒక్క మొక్క అయినా పెంచి చూడండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఆ మొక్క హెల్తీగా ఉన్నప్పుడే మనకి కాయలు రాకపోయినా సరే ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. మనం బయట ఎన్ని కాయలు కొనుక్కొచ్చుకున్నా కూడా మనకి ఇంత హ్యాపీనెస్ రాదు. చూస్తున్నారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇక్కడ క్యాప్సికం ఉంది చూడండి, ఇవి పచ్చిమిర్చి, బెండ మొక్కలు, బెండకాయలు చిన్న చిన్నవి వచ్చినాయి కదా. మీతో పాటే నేను కూడా చూసి ఆనందిస్తున్నాను. ఇక్కడ ఏదో ఫ్లై తిరుగుతూ ఉంది, హనీబీ అనుకుంటున్నాను. ఇవి మిర్చి రెడ్ కలర్లో ఉన్నాయి. ఐ థింక్ ఇది బజ్జీ మిర్చి అనుకుంటున్నాను. కొంచెం పెద్దగా వచ్చినాయి కదా లావుగా. ఇవి వంగ చెట్లు. మనకి మొక్క హెల్తీగా ఉన్నప్పుడే కాయలు కూడా బాగుంటాయి కాబట్టి దానికి ఆ క్లైమేట్ ఉండేలాగా చూసుకుంటే మనం మంచి ఫుడ్ తీసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గార్డెన్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.
Thanks for watching my video.